సిటీలో రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఎండలో పనులపై బయటకు వెళ్తున్న వారి దాహం తీరుస్తున్నాయి చలివేంద్రాలు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎండలో వెళ్తున్న వారికి చల్లటి నీళ్లు దాహం తీరుస్తున్నాయి. ముషీరాబాద్ లో హంసబ్ ఏక్ హే వెల్ఫోర్ సొసైటీ కూడా 11 ఏళ్లుగా వేసవిలో ప్రజల దాహం తీరుస్తోంది. సిటీలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎండలకు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. అయితే ఉద్యోగులు రోజువారీ పనుల కోసం వెళ్లే వారి దాహం తీరుస్తున్నారు ముషీరాబాద్ లోని హంసబ్ ఏక్ హై వెల్ఫేర్ సొసైటీ సభ్యులు. ఎండాకాలం వచ్చిందంటే చాలు, చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహం తీరుస్తున్నారు సొసైటీ సభ్యులు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల పక్కనే ఏర్పాటు చేసిన చలివేంద్రంలో రోజంతా చల్లని నీళ్లు అందిస్తున్నారు. బతుకు తెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లిన గఫార్ మక్కా మస్జిద్ దగ్గర కూడా ఎండాకాలంలో పర్యాటకుల దాహం తీర్చేవాడు. 11 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన గఫార్ అతని ఫ్రెండ్ ఘనీ పాషాతో కలిసి హంసబ్ ఏక్ హై వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఈ క్యామ్ దాలియా 11 సాల మేము పలే సౌదీ అరేబియా కామ కరతా వా పానీకి బహుత్ తకలీఫ థీ వా భీ పానీ పిలాతే థే హమ్ లోగ్ యహాం హమారా దోస్త్ అబ్దుల్ గనీ హై ఉన్సే మిల్ గయే హమ్ లోగ్ 11 సాల పలే దో ఆద్మీ స్టార్ట్ కరే హర్ మహీనే హర్ సాల్ మే లోగ్ జమాత్ హోతే హోతే 40 మెంబర్స్ హో గయే హమారే అభీ ఫిల్ ఔకాత్ ఇస్కు టోటల్ 1 లాఖ్ రూపే ఖర్చా థా హమ్ పూరే మెంబర్షిప్ మే డివైడ్ కర్తే పైసే ఆర్ పానీ పిలానా హమకు బహుత్ అచ్చా ఏకతా హమారీ సొసైటీ హై హమ్ లోగ్ బహుత్ అచ్చే హాస్టల్ మే ఖానా ఖిలాతే ఔర్ యే హమారా గవర్నమెంట్ వాలే పానీ సప్లై కర్తే హమకు టైమ్ కు టైమ్ పానీ సప్లై కర్తే ఈ వెల్ఫేర్ సొసైటీలో 40 మంది సభ్యులున్నారు. పేదలకు అన్నదానం చేయడం, దుప్పట్లు పంచడం లాంటి సేవా కార్యక్రమాలు చేస్తోంది. బతకడానికి చిన్న వ్యాపారం చేస్తూనే వచ్చిన దాంట్లో కొంత పేదల కోసం ఖర్చు చేయడం సంతోషంగా ఉందంటున్నారు సొసైటీ సభ్యులు. మేము చూసి కూడా వాళ్ళతో పాటు మేము కూడా మాతో ఎంత అయితే అంత సహాయం చేస్తున్నాము. చేసి ఇది 11 ఇయర్స్ బ్యాక్ రన్ చేస్తూనే ఉన్నాం. పోటీకి వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళి బస్సులు అన్ని బస్సులు ఆపేసి నీళ్ళు తీసుకుపోయి వాళ్ళకి సర్వ్ చేస్తాం. వాళ్ళు సర్వ్ చేయడం వల్ల ఎంతో ఆనందం పడతారు, ఎంతో వాళ్ళకి సంతోషం పడి ఆ సంతోషం మేము చూస్తే చాలు, మా కడుపు అంతా నిండిపోతుంది సంతోషంగా. అలాంటి వాళ్ళు ఇద్దరు ఒక మంచి పని పెట్టారు, స్టార్ట్ చేశారు. దాంతోపాటు మేము కూడా ఉన్నాము. ఇది అంటూ కాదు, ప్రతి పని చేస్తాం మేము. రంజాన్లో ఫుడ్ పెడతాం, అన్ని ప్రతి పని ఎవ్రీ హజ్ హౌస్లో పోయి జాబ్ చేస్తాము. ఇంకేంటంటే చలికాలంలో అన్ని బ్లాకెట్లు పంచుతాము జనాలకు అందరికీ. అట్లా ఏం లేదు, చాలా మంచి పని చేశారు. మండే ఎండల్లో దాహం తీరుస్తున్న సొసైటీ సభ్యులకు జనం కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ అన్నం పెట్టకుండా నీళ్ళు ఇచ్చింది చాలా పుణ్యం సార్. దీనికన్నా గొప్పది వేరేది ఇక్కడ ఏమి లేదు. ఏమి ఇవ్వకుండా పర్వాలేదు, నీళ్ళు ఇచ్చింది. ఎండలో వచ్చే వారికి నీళ్ళు ఇచ్చింది చాలా సంతృప్తికరంగా ఉంది, సంతోషంగా ఉంది. దీనికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎండాకాలంలో మంచి పని చేస్తున్నారు, వాటర్ ఇచ్చి బస్సు ఆపి చాలా సేద తిన్నట్టయింది మంచిగా. ఎండలో అల్లాడిపోతున్న జనానికి చల్లని నీళ్లతో దాహం తీరుస్తున్న సొసైటీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సిటీ జనం కోరుతున్నారు.